వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ। ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్య వార్తలు చూస్తే ముందుగా వెలుగు దినపత్రికలో రాష్ట్రంలో కరోనాపై గవర్నర్ ఫోకస్, ప్రస్తుత పరిస్థితిపై తమిళిసై ఆరా చర్చించేందుకు రావాలని సిఎస్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీకి పిలుపు, హాజరు కాని ఆఫీసర్లు నేడు ప్రైవేట్ హాస్పిటళ్ల మేనేజ్మెంట్లతో గవర్నర్ భేటీ, ట్విట్టర్లో వెల్లడి ప్రభుత్వ ఫెయిల్యూర్స్, కరోనా పరిస్థితిపై నెటిజన్ల ఫిర్యాదుల వెల్లవ, గత 3 నెలలుగా రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై స్టడీ చేస్తున్నారని ట్విట్టర్లో తమిళిసై ట్వీట్ చేశారు। ఇక రాష్ట్రంలో కరోనా కేసులు 25,000 దాటాయి, 300 మరణాలు దాటాయి, కొత్తగా నిన్న 1,831 మందికి పాజిటివ్ వచ్చింది। ఇక గాల్వాన్ లోయ నుంచి చైనా వెనక్కి వెళ్ళింది, కిలోమీటర్ కన్నా ఎక్కువ దూరం సోల్జర్స్ వెళ్ళిపోయారు, హాట్ స్ప్రింగ్, పాంగ్యాంగ్సో, గోగ్రాహాట్ ప్రాంతాల నుంచి కూడా వెళ్ళిపోయారు, అక్కడ చేపట్టిన చైనా నిర్మాణాలు కూడా తొలగింపు గురయ్యాయి। ఇక మన బలగాలు కూడా వెనక్కి వెళ్ళాయి, బార్డర్లో బఫర్ జోన్ ఏర్పాటు చేశారు। దేశంలో కరోనా టెస్టులు 1 కోటి దాటాయి, రాష్ట్రంలో 1,22,000 టెస్టులు జరిగాయి ఇప్పటివరకు। ఇక ఈనాడు దినపత్రిక చూస్తుంటే చివరి సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు తప్పనిసరి, సెప్టెంబర్లోపు నిర్వహించాలని యూజీసీ కమిటీ సవరణ మార్గదర్శకాలు జారీ చేసింది। ఇక కువైట్ నుంచి 8 లక్షల మంది భారతీయులు వెనక్కి, ప్రవాసుల సంఖ్య తగ్గించే యోచన, కువైట్ ప్రభుత్వం కొత్త బిల్లు పెడుతుంది, దీనివల్ల 8 లక్షల మంది భారతీయులు మళ్ళీ మన దేశానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి। సో ఇవి గుడ్ మార్నింగ్ తెలంగాణలో ముఖ్యమైన వార్తలు। గుడ్ మార్నింగ్ తెలంగాణలో బ్రేకింగ్ న్యూస్ అంతోంది, పాత సెక్రటేరియట్ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి, జేసీబీలతో కూల్చివేస్తున్నట్లు సమాచారం। సెక్రటేరియట్కు వెళ్లే అన్ని దారుల్ని కూడా మూసేశారు, పోలీసులు పహారా కాస్తున్నారు। ఇటీవలే హైకోర్టు అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అని చెప్పింది, దాంతో రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా పాత సెక్రటేరియట్ని కూల్చివేస్తున్నట్టు సమాచారం। ఈ అంశం మీద చర్చించేందుకు మనతో పాటు ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ సుప్రీంకోర్టు అడ్వకేట్ శ్రావణ్ కూడా మనతో పాటు ఉన్నారు। ముందుగా ఇందిరా శోభన్ గారు, సెక్రటేరియట్ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి, అన్ని దారులు కూడా బంద్ చేసినట్టు సమాచారం అందుతోంది। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను। తెలంగాణ రాష్ట్రంలో ముందు నుంచి చెప్తున్నాం, అంటే ఏది ఫస్ట్ ప్రియారిటీ ఏది సెకండ్ ప్రియారిటీ తెలుసుకోనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో అడ్మినిస్ట్రేషన్ ఉందన్నమాట వాస్తవం। ఇవాళ తెలంగాణలో సెక్రటేరియట్ ఈ సమయంలో, అంటే లాస్ట్ ఇయర్ 2019 June 30th రోజు దానికి శంకుస్థాపన చేశారు, అప్ప కోర్టుకు పోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే కోర్టుకు వెళ్ళిన తర్వాత కొంచెం కోర్టు మందలించినట్టే తర్వాత ముందు స్టార్టింగ్ లో ఉన్నప్పటికీ కూడా ఈ COVID-19 సిచ్యువేషన్ లో కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఇవాళ సెక్రటేరియట్ కట్టడానికి కోసం రంగం సిద్ధం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాయి। ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కరోనా తోటి ప్రజలు వాళ్ళ ప్రాణాలు అరచేతిలో గుప్పిట్లో పెట్టుకొని సరైనటువంటి సౌకర్యాలు కల్పించలేని వైఫల్యం చెందినటువంటి తెలంగాణ గవర్నమెంట్ కు ఇప్పుడు రోడ్లు ఇంపార్టెంట్ అయినాయి, సెక్రటేరియట్ ఇంపార్టెంట్ అయింది, ఇవాళ అవసరం లేనటువంటి ఫ్లైఓవర్లు ఇంపార్టెంట్ అయినాయి, అవసరం లేనటువంటి సెక్రటేరియట్ ఇంపార్టెంట్। ఇవాళ ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఎవరు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేదు, ఎవరికి వాళ్ళే స్వీయ నియంత్రణలో ఇంట్లో ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ నీ పాలన అసలు సెక్రటేరియట్కే రావు, సెక్రటేరియట్కి రానటువంటి ముఖ్యమంత్రికి కొత్త సెక్రటేరియట్ అవసరమా? ఇవాళ అసలు ప్రస్తుత పరిస్థితుల్లో వారం రోజుల నుంచి కేసీఆర్ ఎక్కడ అనేది పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతున్నది, ఎక్కడున్నాను, ఈవెన్ ఫామ్ హౌస్ లో లేరని నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఫామ్ హౌస్ లో కూడా లేరని, మరి ఎక్కడున్నారు కేసీఆర్? ఇది మోస్ట్, అంటే ఈ సమయంలో ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కొత్త సెక్రటేరియట్ అవసరమా? నీకు ఉన్న ప్రగతి భవన్ కూడా వదిలేసి వెళ్ళిపోయినావు, ఇవాళ సెక్రటేరియట్ అంటే మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2వ టర్మ్ అధికారంలోకి వచ్చినా కూడా ఈ రోజు వరకు కూడా మీరు సెక్రటేరియట్ కి రాలేదు, మరి అట్లాంటి ముఖ్యమంత్రికి కొత్త సెక్రటేరియట్ ఎందుకు? ఇవాళ మంత్రులు పనిచేయాలన్నటువంటి పరిస్థితి, మీరు పనిచేయాలంటే పరిస్థితి, మరి ఈ సెక్రటేరియట్ ఎందుకు? ఈ సమయంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అవసరమా? ఇది తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం। ప్రతిపక్షాలు మాట్లాడితే ప్రతిపక్షాల పైన హైకోర్టు అడ్డుకోలేదు కదా ఇందిరా శోభన్ గారు, హైకోర్టులో పిల్లు వేశారు, బట్ హైకోర్టు అయితే రిజెక్ట్ అయితే చేయలేదు, అది ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయం, మేము అడ్డుకోలేమని చెప్పింది హైకోర్టు। అంతేగాని ఇప్పుడు నేను ఏమంటున్నాను, అప్పుడో ఇప్పుడో ఇంతో అంతో ఎక్కడ న్యాయం జరగనప్పుడు కోర్టు మెట్లెక్కితే న్యాయం జరుగుతుందని నమ్మకం ఉన్నటువంటి మాలాంటి వాళ్ళందరికీ కూడా, ఇంటర్మీడియట్ విద్యార్థులు 27 మంది చనిపోయినప్పుడు అయ్యి ఉండొచ్చు, తర్వాత ఆర్టీసీ కార్మికుల విషయం అయి ఉండొచ్చు, ఇప్పుడు జరిగినటువంటి ఈ అంశంలో అయి ఉండొచ్చు, కోర్టు పైన భూ నిర్వాసుల గురించి అయి ఉండొచ్చు, మెల్లమెల్లగా కోర్టు పైన ఏమంటారు ఉన్నటువంటి ఒపీనియన్ సన్నగిల్లే పరిస్థితి వస్తుంది. ఇది వచ్చినట్లయితే రాజ్యాంగ వ్యవస్థలే ప్రశ్నార్థకంగా అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కోర్టులు ఈ సమయంలో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇది అవసరమా అని కోర్టు ఆలోచించింది. ఇది ప్రభుత్వం యొక్క నిర్ణయం అనుకున్నప్పుడు కోర్టు మీద ఎందుకు ఎక్కినాం? ప్రభుత్వం తప్పు చేస్తుందనే కదా. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి మినిమం ప్రభుత్వం ఉంది కాబట్టి దాని వైపు న్యాయం జరుగుతలేదు. కోర్టు ద్వారా న్యాయం అవుతుందన్న ఉద్దేశంతో పిల్ వేయడం జరిగింది. దీనిని కూడా ఇది ఎవరు ఎంపీ రేవంత్ రెడ్డి వేస్తున్నారు, తర్వాత పిసిసి తరఫు నుంచి పిసిసి ప్రెసిడెంట్ గారు వేశారు. దీనిపైన నడుస్తున్నటువంటి దానిపైన ఇది భరత్ గారు కేసీఆర్ గారు ఈ పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ టేకప్ చేయడం అసందర్భం అనిపిస్తా ఉన్నది. ఎంత కోర్టు చెప్పినా కట్టుకోవచ్చని కేంద్ర రాష్ట్ర కేబినెట్ మంత్రివర్గం మొత్తంగా కూడా తీర్మానం చేసిందని మేము కాదనలేమని చెప్పినటువంటి కోర్టు అది సబబే కావచ్చు కాక, కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఈ పరిస్థితుల్లో ఒక దిక్కు కోట్లాది మంది ప్రజలంతా కూడా మరి కోవిడ్ తో కొట్టుముట్టాడుతుంటే జనజీవన సమితి మొత్తంగా కూడా హాల్ట్ అయి ఉంటే ఈ స్టాల్ అయి ఉన్నది. ఈ పరిస్థితిలో ఒక దిక్కు డబ్బులు లేక మరి ఈ యొక్క కోవిడ్ యొక్క దాన్ని ఫేస్ చేయలేనటువంటి పరిస్థితి, పీపీ కిట్లు ఇవ్వలేని పరిస్థితి, హాస్టల్లో రిక్రూట్మెంట్ చేయలేనటువంటి పరిస్థితి, దీన్ని తట్టుకోలేనటువంటి ముఖ్యమంత్రి గారు మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేసి సెక్రటరియట్ మొత్తం కట్టాలి ఇప్పుడని. ఈ సందర్భంలో రియల్ గా అది ఉర్దూలో ఒక సామెత ఉన్నది, కొయి ముర్దే కురోయాతో ఖుర్దే కురోయా అని చెప్పేసి, అరే భయ్ చచ్చిపోయి మొత్తం కూడా రాష్ట్రం అంతా కూడా ఏడుస్తా ఉంటే సస్తా ఉంటే రెండో దిక్కు నీ అంతరార్థం ఏందో సర్కార్ అర్థం కాదు. కానీ కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేసి కూడా ఆ ఖర్చు కూడుకున్న మరి ఖర్చుల పనికి పూనుకున్నటువంటి పరిస్థితి. ఇది ఒకసారి ఆలోచించాలి సర్కార్. ఆలోచించిన టైం దాటిపోయి కూల్చివేయడం మొదలుపెట్టింది. రెండో దిక్కు కనీసం అనేక మంది కోరుకోవడం జరిగింది. ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా చెప్పడం జరిగింది. అసలు ఒక దిక్కు బెడ్స్ లేక హాస్పిటల్స్ లేక ఇబ్బందుల అవుతున్న తరుణంలో ఆ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా కోవిడ్ బాధితుల కోసం యూటిలైజ్ చేసినట్టయితే సెంటర్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ ది సిటీలో ఆ యొక్క బిల్డింగ్స్ ఉండడం మూలన అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది. ఆ యొక్క బిల్డింగ్స్ అన్ని కూడా ఆ యొక్క రోగులకు ఇచ్చినట్టయితే ఎంతో మరి సౌలత్ ఉంటుందనే ఉద్దేశంతో కోరడం జరిగింది. అయినా ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేదు. తన యొక్క మనసులో వచ్చిందే వేదం, తను చెప్పిందే వేదం అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు వివరిస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. డబ్బులు లేవు, మీరు పని చేస్తలేరు, కట్టిన తర్వాత కూడా వచ్చేది గ్యారంటీ లేదు. కనీసం 6 సంవత్సరాలుగా ఆ బిల్డింగ్స్ లో ఎన్నడూ కూడా కాలు మోపనటువంటి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్ లో మళ్ళీ ఆ పని పెట్టుకొని అర్ధరాత్రి దొంగచాటుగా పోలీసు వ్యవస్థ మొత్తంగా కూడా మరి ముందర నిలబెట్టించి కూల్చివేయడం అంటే ఎంతవరకు కరెక్ట్? జాబ్ చెప్పాలి సర్కార్. ముఖ్యమంత్రి గారు తన యొక్క స్టాండ్, ఈ స్టాండ్ దీనికి రీజనబుల్ రీజన్స్ ఉన్నాయి, వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయని చెప్పేసి మరి ప్రజలకు జాబ్ చెప్పండి. జాబ్ చెప్పేట పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారు. శ్రవణ్ గారు మీ రెస్పాన్స్ ఏంటి? పాత సెక్రటేరియట్ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. లాస్ట్ 1 year బ్యాక్ యాక్చువల్లీ శంకుస్థాపన చేశారు. బట్ హైకోర్టులో కేసు ఉండే, హైకోర్టు ఏమో ఇటువంటి విషయాల్లో విధానపరమైన నిర్ణయాలు మేము జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఇక్కడ దేశ రాజధానిలో కూడా కొత్త కాంప్లెక్స్ కట్టాలి అని చెప్పి మోడీ గారు కూడా అనుకున్నారు. దాని మీద కూడా కేసులు వేశారు చాలా మంది సుప్రీంకోర్టులో. ఆ సందర్భంలో కోర్టు కూడా అదే అంటూనే, కాకపోతే సబ్జెక్టెడ్ టు ది ఫైనల్ ఆర్డర్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అని ఒక కండిషన్ పెట్టింది. సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో మీరైనా నేనైనా ఏమీ జ్ఞానం లేని అంటే పల్లెటూళ్ళలో ఉండే వ్యక్తులైనా కానీ ఇల్లు కట్టుకోవాలని ఎవ్వరూ అనుకోరు. ఉన్న డబ్బులతో ఎట్లా బతకాలి, ఏవైనా ఎమర్జెన్సీకి వాటిని ఉపయోగించాలా, ఇంకేదన్నా అత్యవసర వైద్యానికి కానీ పిల్లలకి ఏమైనా అవసరం ఉంటే చదువులకు కానీ వాటికి వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు తప్ప ఇంత ఖర్చు పెట్టి 800 కోట్లు 900 కోట్లు ఖర్చు పెట్టి ఉన్నదాన్ని కూల్చుకొని ఇంకెక్కడో కిరాయికి తీసుకొని చేసే పరిస్థితి చాలా మినిమం నాలెడ్జ్ ఉండే వాళ్ళు కూడా చేయరు. మరి ఎందుకు ఇంత హడావిడిగా చేయాల్సిన అవసరం వచ్చింది? ఇది లేకపోతే నడుస్తలేదా బూర్గుల రామకృష్ణ పవన్ నడుస్తూనే ఉంది కదా సరే అసలు దీని నుంచి షిఫ్ట్ చేయాల్సిన అవసరమే లేదు షిఫ్ట్ చేసినారు నడుస్తుంది ఈ 800 కోట్లలో 1000 కోట్లలో మీరు పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచండి అవసరం ఉన్న వాటికి ఖర్చు పెట్టండి కోవిడ్ టైం లో చాలా రిసోర్సెస్ తక్కువగా ఉన్నాయి లాక్ డౌన్ పెట్టినా పెట్టకపోయినా జనమే తమంతట తాము తగ్గించుకుంటున్నారు ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు మీకు వచ్చే రెవెన్యూస్ కూడా తగ్గిపోతాయి ఇంతకుముందు ఆ 1-2 మంత్స్ లో అన్లాక్ అయిన టైం లో కొంచెం రెవెన్యూస్ వచ్చినాయి అవి మళ్ళీ పడిపోతాయి ఆ పడిపోయిన దాన్ని ఈ వీట్ నుంచి వచ్చే సేవింగ్స్ ద్వారా అయినా యూజ్ చేసుకొని అత్యవసరమైన వాటికి వినియోగించుకుంటే బాగుండేది అనవసరంగా ఇప్పుడు ఈ కూల్చివేత అనేది పెట్టుకున్నారు దీనివల్ల అసలే ఈ కోవిడ్ వల్ల ఆయాసము రకరకాల హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు మళ్ళీ ఇది పెద్ద కూల్చివేత ఆడ మొదలుపెట్టి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేస్తే ఆ చుట్టుపక్కల ఉండే ప్రజల వాళ్ళకి పొల్యూషన్ డస్ట్ ఎలర్జీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ పనిచేసే వాళ్ళకి కావచ్చు అక్కడ ఉండే నివసించే ఆ కాలనీస్ ఆ ఏరియా ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకు సో కాబట్టి ఇది అనవసరమైన చర్యను తెలంగాణ ప్రభుత్వం పూనుకుంది అనేది స్పష్టంగా చిన్న అంటే నా కామన్ మ్యాన్ అడిగినా కూడా దీనికి ఏదో రాకెట్ సైన్స్ అవసరం లేదు ఏం అవసరం ఉంది ఇప్పుడు సెక్రటేరియట్ కూల్చాల్సిన అవసరం ఏముంది అన్న దానికి సమాధానం ఎవరి దగ్గర ఉంది ప్రభుత్వం నుంచి ఏమన్నా సమాధానం ఉందా ఏం తొందర ఎందుకంత అర్జెన్సీగా హైకోర్టు ఆర్డర్ వచ్చిన వెంటనే కూల్చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే ఎవరైనా ఇంకో సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొస్తారేమన్నా తొందర కానీ అంటే స్టే వచ్చినా రాకున్నా కూడా యాజ్ ఏ గవర్నమెంట్ మీరు ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ మీరు అక్కడ ఒక ట్రస్టీగా ఉన్నారు మీ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి ఆ 100 రూపాయలను కూల్చివేతకు మళ్ళీ ఇంకో కొత్తది కట్టడానికి అనవసరంగా ఇప్పుడు ఎప్పుడో అసలుకైతే అది అవసరమే లేదు సరే మీకు మీ వాస్తు మీ ఇంకేదో మీ ఎవరు పండితుల సలహాలు ఏమో కానీ చేసుకుంటున్నారు దాన్ని ఈ అది కాకుండా అత్యవసరంగా మీరు ఇప్పుడు చేయాల్సిన అంశాలు ఏమిటంటే ఇమీడియట్ గా కేసులు పెరుగుతున్నాయి తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్ లో చాలా కేసులు పెరుగుతున్నాయి లాక్డౌన్ పెట్టండి అంటున్నారు అది సరైంది కాదు లైవ్సా లైవ్లీహుడ్సా అనే దాని మీద చర్చ జరుగుతుంది కాబట్టి లాక్డౌన్ పెట్టకపోయినా కనీసం టెస్టింగ్ బాగా చేసి ఐసోలేషన్ చేసి అవసరం ఉన్న వాళ్లకు హాస్పిటలైజేషన్ చేయడం పెద్ద పెద్దవి ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ప్రతి కార్నర్కు ఒక స్టేడియం ఇండోర్ స్టేడియంస్ ఉన్నాయి ఆ ఇండోర్ స్టేడియంస్ అన్నింటినీ కూడా ఈ కోవిడ్ హాస్పిటల్స్ గా కోవిడ్ సెంటర్స్ గా మార్చేందుకు ప్రయత్నం చేయడం ఇప్పుడు మిత్రులు వాళ్ళు సజెస్ట్ చేశారు ఇప్పుడున్న సెక్రటరేట్ కూడా మీకు కొంత ఖాళీ ప్రిమిసెస్ ఉంది కాబట్టి దాన్ని ఎమర్జెన్సీ అవసరాల కోసం వాడుకోవడం ఎక్కడ జాగా దొరికితే దాన్ని వాడుకోవడం దాన్ని ఈ కోవిడ్ నుంచి ముందు బయటకు వెళ్ళడం కోసం మీద దృష్టి పెట్టాలి తప్ప అనవసరంగా ఇంత డబ్బును ఇంత ఎనర్జీని రిసోర్సెస్ ను ఇప్పుడు దానికోసం మళ్ళీ స్టాఫ్ అంతా కూడా డైవర్ట్ అవుతుంది అదేదో ఈ ఇతర అవసరాల కోసం ఈ కోవిడ్ అత్యవసర వాటి కోసం వాడుకుంటే బాగుంటుంది కాబట్టి ఈ చర్య అనేది చాలా అనవసరమైన చర్య అనాలోచితమైన చర్యగా దీన్ని చూడాల్సి ఉంటుంది రైట్ రైట్ మొత్తానికి ప్రభుత్వం అయితే ముందడుగే వేయాలని భావిస్తోంది పాత సెక్రటేరియట్ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి కూడా బహుశా దీనికి ఒక 2-3 నెలలు పట్టొచ్చు పూర్తిగా డిమాలిజ్ చేసేందుకు ఆ తర్వాత కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కూడా కరోనా ఉన్న సిచ్యువేషన్లో కూడా యథావిధిగా ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గవర్నర్ ఫోకస్ పెట్టారు నిన్న చీఫ్ సెక్రటరీ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీని సమావేశానికి పిలిచారు బట్ ఆఫీసర్లు మాత్రం హాజరు కాలేదు దీంతో ట్విట్టర్లో చాలామంది కూడా ఆమెకి ఈ కరోనా సిచ్యువేషన్ మీద రివ్యూ పెట్టినందుకు చాలామంది నెటిజన్లు అభినందించారు చాలా ఫిర్యాదులు కూడా చేశారు రాష్ట్ర ప్రభుత్వం మీద వాటన్నిటికీ ఓపికగా గవర్నర్ రెస్పాన్స్ ఇచ్చారు సో అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఎట్లా అర్థం చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా గవర్నర్కి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ అయితే ఇందులో ఢిల్లీలో ఇన్వాల్వ్ అయింది వెస్ట్ బెంగాల్లో ఇన్వాల్వ్ అయింది తెలంగాణలో ఎందుకు ఇన్వాల్వ్ కాదు అని చాలా మంది నెటిజన్లు గవర్నర్ క్వశ్చన్ చేశారు ఇక్కడ గవర్నర్ గారు సోమోటోగా వారు ఇనిషియేట్ తీసుకొని జరుగుతున్న పరిణామాలు గమనించి వారి యొక్క మనసు నుండి వచ్చినటువంటి ఆలోచన నేను మీటింగ్ పెట్టాలి అని చెప్పేసి నిర్ణయించుకుని పిలవడం జరిగింది దాని తర్వాత అంతకుముందే వారు విజిట్ కూడా చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఎక్కడ విజిట్ చేయలేదు ముఖ్యమంత్రి గారు దాని మీద ఎప్పుడు మాట్లాడతలేరు ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయట్లేదు ఆ యొక్క పరిస్థితిలో కనీసం నేనైనా ఫస్ట్ పర్సన్ ఫస్ట్ సిటిజన్ గా ఉన్నటువంటి గవర్నర్ గా నేను కనీసం ఈ దీని మీద నేను చొరవ తీసుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర యంత్రాంగాన్ని పిలిచే ప్రయత్నం చేసినారు కానీ ముఖ్యమంత్రి గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ మరి ఏందో కానీ సిఎస్ గారు పోలేదు లేదా హెల్త్ సెక్రటరీ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పోలేదు ఇది టోటల్ గా అమర్యాదకరమైనటువంటి ఒక సందర్భం ఈ యొక్క విషయాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది ఒక దిక్కు ముఖ్యమంత్రి గారి బాధ్యత. రోజువారీగా వందల మంది దేశం మొత్తంలో చనిపోతా ఉన్నారు. వేల కేసులు ఈ రాష్ట్రంలో 1500 నుంచి 2100 వరకు వచ్చినటువంటి పరిస్థితి. అది తక్కువ టెస్టులు చేస్తే అసలు మన నోటీస్ కు రాకుండా మొన్న ఈ మధ్యనే ఎక్కడో చూశాను నేను, గాంధీ హాస్పిటల్లో 15 మంది డెత్స్ ఉంటే వాళ్ళ పేపరే బయటకు వచ్చింది, వాట్సాప్ ద్వారా లీక్ అయింది. ఈ గవర్నమెంట్ రిలీజ్ చేసింది గాంధీ హాస్పిటల్ మరణాలు 2 కేసులు అని చెప్పి. ఈ విధంగా అనేక ఇన్స్టాన్సెస్ మనం చూడొచ్చు రాష్ట్రంలో. వాస్తవాలు ఒక రకంగా ఉంటే మరి ప్రభుత్వం తరఫున ప్రకటనలు ఇంకో రకంగా ఉంటాయి. ఎక్కడ కూడా ఎక్సెప్ట్ ఈటల రాజేందర్ గారు తప్ప ఇంకెవ్వరు కూడా ఈ యొక్క విషయంలో చొరవ తీసుకోవట్లేదు. వారి జిల్లాలో పని చేయట్లేదు. ఆర్భటాల కోసమో పబ్లిసిటీ కోసమో ఇనాగ్రేషన్ పేరు మీద ఫోకస్ చేస్తూ మరి టీవీలో కనబడతా ఉన్నారు. ఎట్లా మజాకులు చేస్తా ఉన్నారు చూస్తున్నాం మనం. మల్లారెడ్డి గారు మంత్రి గారు, లేదంటే ఇంకా వేరే మంత్రులు ఏ విధంగా ఆ యొక్క సబ్జెక్ట్ ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు మనం చూస్తాం మనం. ఇది బాధ్యత రాహిత్యమైనటువంటి చర్య. గవర్నమెంట్ ఏ మాత్రంగా కూడా పాజిటివ్ గా రెస్పాన్సిబుల్ గా ఎందుకు అటెండ్ కాలేదనుకుంటారు? సిఎస్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎందుకు అటెండ్ కాలేదని మీరు అనుకుంటారు? మీ ఉద్దేశంలో ఏంటి? నేను డెఫినెట్ గా అది ఎక్కడో ఒక చోట ముఖ్యమంత్రి గారు ఇండికేషన్ ఇచ్చి ఉంటారు, నాట్ టు అటెండ్ గవర్నర్ గారి మీటింగ్ అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ పోయి ఉంటాయి. ఇది గవర్నర్ పదవి ఒక వ్యక్తిగా తమిళిసై గారికి అవమానం కాదు. ఇది గౌరవప్రదమైనటువంటి పదవి, గవర్నర్ పోస్ట్. ఆ యొక్క చైర్ ని గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారిది, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆయా అందరు మన యొక్క పౌరులందరిది కూడాను. కానీ ముఖ్యమంత్రి గారే ఆ విధంగా అగౌరవపరుస్తూ వారి సబార్డినేట్స్ ని, వారి అధికారులను, బ్యూరోక్రాట్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ నాట్ అటెండ్ అని చెప్పేసి లేకుంటే ఎంత ధైర్యం అండి? గవర్నర్ గారు పిలిచిన మీటింగ్ కి సిఎస్ కావచ్చు, ప్రిన్సిపల్ గారు అటెండ్ చేయకపోవడం ఏంది? ఇంద్రశోభన్ గారు, కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటోంది? గవర్నర్ దీనిలో ఇంటర్ఫియర్ కావాలా వద్దా? రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేయాలా? రాష్ట్రంలో పాలన స్తంభించింది కాబట్టి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి, న్యూట్రల్ పొజిషన్ లో ఉన్నటువంటి వారు గవర్నర్ గారు ఇవాళ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పలు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చాలా సందర్భాల్లో ఆమె వచ్చినప్పటి నుంచి కూడా ఆమె చాలా వరకు కూడా అన్ని విషయాల్ని వింటున్నారు. సాధ్యమైనంత వరకు పరిష్కార దిశగా ఆమె ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశలో మనం ఎలాంటి ఆమె రాజకీయ కోణంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె తప్ప ఎవరు దిక్కులేనటువంటి పరిస్థితికి నెట్టివేయబడ్డది రాష్ట్రం. కాబట్టి ఇవాళ గతంలో ఉన్నటువంటి గవర్నర్ దగ్గరికి ఎందుకు పోలేదు, ఈ గవర్నర్ దగ్గరికి ఎందుకు పోతున్నారు? సో ఆమె సమీక్షలు చేస్తుంది, అట్లీస్ట్ వింటుంది, పరిష్కార దిశగా ఆలోచన చేస్తుంది. కాబట్టి ఇక్కడ రాజకీయ కోణంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. యాజ్ అ ఉమెన్ గా ఒక మహిళకి గవర్నర్ పొజిషన్ ఇస్తే ఎంత నీట్ గా చిత్తశుద్ధిగా చేయగలుగుతుందో, మహిళకి ఇస్తే అనే దాంట్లో చాలా నీట్ గా గవర్నర్ గారు ప్రూవ్ చేస్తున్నారు ఇవాళ. అంటే వాళ్ళ సందర్భాలు ఆమెకున్నటువంటి పరిమితిలో కొన్ని విషయాల్లో తీసుకుంటుందో తీసుకోలేదో నాకు తెలియదు కానీ, బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో మాత్రము ఆమె COVID-19 ఈ సందర్భంలో ఈ విపత్కర పరిస్థితుల్లో ఎవరు చేయనటువంటి ధైర్యం అమ్మ చేసింది. నిమ్స్కెళ్లి డాక్టర్లకు ధైర్యం నింపేటువంటి ఒక భరోసా కార్యక్రమం ఏర్పాటు చేసింది. కాబట్టి డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న మీరు సమీక్షలు చూసినట్లయితే చాలా ఎక్కువగా వీటికి సంబంధించి చేస్తున్నారు. అంటే నాలాంటిది కూడా ఇప్పటి వరకు గవర్నర్ ని 3 సార్లు కలిసింది. 3 సార్లు నేను వెళ్ళి ఆమె విషయాన్ని ఇచ్చినప్పుడు ఆమె చాలా హ్యాపీగా అంటే రిసీవ్ చేసుకుంది. శ్రవణ్ గారు, అయితే రాష్ట్రంలో కేసులు 25,000 దాటాయి. గవర్నర్ చాలా రోజులుగా ఓపిక పెడుతున్నారు. ఆమె నిమ్స్కు కూడా వెళ్ళి అక్కడ డాక్టర్ల ధైర్యం చెప్పారు. నిన్న రివ్యూకి పిలిస్తే రివ్యూకు రాలేదు. సో లీగల్ గా ఎట్లా ఉంది పొజిషన్ ఈ విషయంలో? అంటే గవర్నరు అన్నిట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేనప్పటికీ కూడా ఆమె బేసికల్ గా డాక్టరు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్. ఆమె ఆరోగ్యపరమైన అంశాల మీద పూర్తి అవగాహన ఉంది. అంతేకాకుండా తెలంగాణలో ఈ కరోనా కంట్రోల్ చేయడంలో ఫెయిల్యూర్ అవుతుందని పెద్ద ఎత్తున అన్ని పక్షాల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎక్సెప్ట్ టీఆర్ఎస్ అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని రేజ్ చేస్తున్నాయి, కంప్లైంట్స్ చేస్తున్నాయి. గవర్నర్ను కూడా రిప్రజెంటేషన్స్ చేశారు, ధర్నాలు చేస్తున్నారు, అరెస్టులు అవుతున్నారు. హెల్త్ సిస్టమ్ ఫెయిల్యూర్ అయిందని అన్ని రాజకీయ పక్షాలు అన్నప్పుడు యాజ్ ఎ హెడ్ ఆఫ్ ది స్టేట్, అంటే ఒక రాష్ట్రం అంటే కేవలము అధికారం ఉండే పార్టీ ఒకటే కాదు, అన్ని పార్టీలు కూడా ప్రజాస్వామ్యంలో భాగమే. అధికార పార్టీకి 35 40 1% ఎక్కువైనా కూడా వాళ్ళే అధికారం చలాయిస్తారు కాబట్టి మీకు 1% 2% 5% ఓట్లు ఎక్కువ వచ్చేనే కదా అని చెప్పి మిగిలిన పార్టీల మాటలు పట్టించుకోకూడదు గవర్నర్ ఏం మాట్లాడొద్దు ఏం చేయొద్దు అనే యాటిట్యూడ్ కరెక్ట్ కాదు అంతే కాకుండా యాజ్ ఏ డాక్టర్ ఆమె ఏం చేయాలి అనే దాని మీద ఆమెకు అవగాహన ఉంది ఆమె స్వయంగా పరిస్థితులు తెలుసుకుంటుంది కాబట్టి దాని మీద రివ్యూ చేయాలనుకుంది ఏ మాత్రం తప్పులేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు చేతనైనంత ఏది చేసినా కూడా దీన్ని తగ్గించడానికి ప్రజలకు ఉపయోగపడేందుకు చేస్తే ఏ సహాయమైనా సరే అందరూ దాన్ని యాక్సెప్ట్ చేయాలి దట్ యాజ్ ఏ గవర్నర్ చేసే సహాయాన్ని ఆమె చేసే ఇనిషియేటివ్ ను డెఫినెట్ గా వెల్కమ్ చేయాలి ఎందుకంటే మీకు హెడ్ ఆఫ్ ది స్టేట్ చీఫ్ మినిస్టర్ మామూలుగా రివ్యూ చేయాలి డైరెక్షన్స్ ఇవ్వాలి అవి మనం ఈ లాక్డౌన్ టైంలో చాలా రివ్యూస్ చూసాము ఆల్మోస్ట్ ఎవ్రీ 2 days 3 days 4 days ఆయన పత్రికా సమావేశాలు రివ్యూస్ గంటల కొద్ది సమావేశాలు పెట్టి అవి జరగడం చూసాము సరే సలహాలు ఇచ్చారు డైరెక్షన్స్ ఇచ్చారు శాపాలు పెట్టారు అన్ని అయిపోయినాయి ఇప్పుడు ఎప్పుడైతే అత్యవసరం ఉందో ఈ టైంలో ఆయన అది హెడ్ ఆఫ్ ది స్టేట్ కనపడడం లేదు సరే కారణాలు ఏమైనా ఉండొచ్చు ఈ అత్యవసర పరిస్థితులలో గవర్నర్ ఒక ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు దానికి సహకారం చేయాల్సిన బాధ్యత ఆఫీసర్ల పైన కూడా ఉంది ఆఫీసర్లు ఈ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అనాలన్నా దాన్ని కాన్స్టిట్యూషనల్ ధిక్కార స్వరాన్ని ఆఫీసర్స్ చేశారనే స్పష్టంగా అర్థమవుతుంది ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ దానికి దీనికోసం అని నేషనల్ డిజాస్టర్ యాక్ట్ కూడా ప్రయోగిస్తున్నారు చాలా రిస్ట్రిక్షన్స్ చేశారు కాబట్టి ఈ టైంలో గవర్నర్ తీసుకున్న ఇనిషియేటివ్ ను అందరూ వెల్కమ్ చేయాలి దానికి అవసరమైతే ఈటెల రాజేంద్ర గారిని తర్వాత ఇతర ముఖ్యమైన ఆఫీసర్స్ అందరినీ కూడా ఆ మీటింగ్ కు పంపించి అవసరమైన చర్యలు తీసుకొని ఉండాల్సింది ఈ బేసికల్ గా రీజనల్ పార్టీస్ అధికారంలో ఉండే రాష్ట్రాల్లో ప్రతి దానికి క్రెడిట్ మాకు కావాలి ఏదన్నా తప్పు జరిగితే బద్నామ్యం కావద్దు అనే యాటిట్యూడ్ రీజనల్ పార్టీలను పాలించే రాష్ట్రాల్లో బాగా ఎక్కువగా ఉంటుంది గవర్నర్ కానీ ఇంకెవరన్నా కానీ సలహా చేస్తే దాన్ని స్వీకరించే పరిస్థితి ఉండదు మంచి అయితే మా ఖాతాలోకి రావాలి చెడు గురించి ఎవరు మాట్లాడకూడదు దాన్ని ఎత్తి చూపొద్దు అనే యాటిట్యూడ్ రీజనల్ పార్టీలు పాలించే ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆమె డెఫినెట్ గా కొన్ని సలహాలు ఇస్తుంది తప్పుల్ని డెఫినెట్ గా ఎత్తి చూపిస్తుంది మంచి చేయాలని సలహాలు ఇస్తుంది మంచి జరిగితే చూడండి మీరు ఫెయిల్యూర్ వల్ల ఆమె గవర్నర్ సలహా ఇచ్చింది అందుకే బాగుపడింది అనేది ఒకటి వస్తుంది ఇంప్రెషన్ వస్తుంది ప్రజల్లో కూడా మీరు ఫెయిల్ అయిపోయారు గవర్నర్ జోక్యంతో ఇది అయింది అనే పాజిటివిజం వస్తుంది మీకు నెగిటివ్ వస్తుంది అందుకని ఇట్లాంటి వాటిని ఈ ప్రాంతీయ పార్టీలు అవాయిడ్ చేస్తూ ఉంటాయి దీన్ని రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదు ప్రజా ఆరోగ్యం ప్రజల ప్రాణాలకు సంబంధించిన వ్యవహారం బ్యూరోక్రసీ గవర్నర్ పిలిచినా రానప్పుడు లీగల్ గా వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అధికారం ఉంటుందా ఎట్లా కంపల్సరీ రావాల్సిందే చేయాలి వాళ్ళ మీద వార్నింగ్ ఇవ్వాలి ఆఫీసర్స్ ఎవరైతే ఈ ఆఫీసర్స్ రాలేదో వాళ్ళకు యాజ్ ఏ హెడ్ ఆఫ్ ది స్టేట్ గా వార్నింగ్ ఇవ్వాలి తర్వాత అన్ని ఆర్డర్లు కూడా ఆమె ఇస్తేనే అవుతాయి జీవోలు కానీ ఇతర చట్టాలు కానీ అన్ని కూడా ఆమె ఆపుకోవాలి గవర్నర్ పవర్ లేదని అనుకోవడానికి ఉండదు ఆమె పిలిచిన మీటింగ్ మేము పట్టించుకోము సరేనా ఈ సందర్భంలో ఇంకోటి గుర్తు చేసుకోవాలి మీరు గతంలో ఆర్టీసీ అప్పుడు కూడా మంత్రి గారిని పిలిచినప్పుడు ధిక్కార స్వరమే అప్పుడు కూడా ఆయన వెళ్ళలేదు గుర్తు చేసుకోండి ఒకసారి మీరు దెన్ ఇప్పుడు కూడా అంటే ఇంత ఎమర్జెన్సీ సందర్భంలో మీరు పట్టించుకున్నప్పుడు మీ ప్రభుత్వం అంటే ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్యల పైన ఆమె పరిష్కార దిశగా ప్రభుత్వాన్ని పిలిచినప్పుడు ఆహ్వానించినప్పుడు డెఫినెట్ గా రావాలి సీఎస్ అంతా కొంపలు మునిగే పని ఏం చేస్తున్నాడు సెక్రటరీ కూల్చే పనిలో నిమగ్నమై ఉన్నాడా లేదంటే ముఖ్యమంత్రి గారికి జరుగుతున్నటువంటి ఆయన అందుబాటులో లేని సందర్భంలో మొత్తము ఆయన చుట్టూ ఆయన ఎక్కడుంటే ఆయన చుట్టూ తిరిగే ప్రదక్షిణలు చేసే పనిలో సీఎస్ గారు ఉన్నారని అడగాల్సినటువంటి పరిస్థితి మీరున్నది ప్రజల కోసము ప్రజల సేవ చేయడం కోసము ప్రజా ఆరోగ్య దృష్ట్యా ఇవాళ గవర్నర్ తీసుకున్నటువంటి విషయంలో నిన్న ఎన్ని కంప్లైంట్ అండి ప్రైవేట్ హాస్పిటల్లో ఫీజుల విషయం అయ్యుండొచ్చు తర్వాత సుల్తాన్ బజార్ హాస్పిటల్ కు ఉన్నటువంటి డాక్టర్ అయ్యుండొచ్చు నిన్న జరిగినటువంటి దాంట్లో సమీక్షంలో వచ్చినటువంటి ఇష్యూస్ పేట్లబుర్జ్ హాస్పిటల్ కింగ్కోటి హాస్పిటల్ అందరూ వైద్య సిబ్బంది ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరూ కూడా అన్ని కంప్లైంట్లు నిన్న ప్రభుత్వం తరపు నుంచి మేము పీపీ కిట్లు అడిగితే మాకు ఇప్పటి వరకు రాలేదు 100 మాస్కులు N95 మాస్కులు అడిగితే 10 మాస్కులు పంపించారు మేము 150 మంది ఉన్నాము మేము ఏం చేయాలి ఇలాంటి సమస్యలు కదా మరి డెఫినెట్ గా ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం గవర్నర్ గారికి ఉన్నది కదా మరి అట్లాంటప్పుడు రాకపోవడం అంటే 100% తప్పించుకున్నటువంటి ధోరణిలో ప్రభుత్వం ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాల పైన గవర్నర్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆమంటే ఏ మాత్రమూ గౌరవం లేదు, మర్యాద లేదు. గత గవర్నర్ ఎప్పుడు కూడా ఊ అంట కేసీఆర్ వచ్చి గవర్నర్ దగ్గర ఉండేది. మరి ఇవాళ ఎందుకు లేరు గవర్నర్ అని అడుగుతున్నాను. అంటే మీరు చేసేటువంటి వాటికి ఎప్పటికప్పుడు అలా ప్రశ్నిస్తున్న అభద్రత భావంలో మీలో మొదలయ్యింది. ఇవాళ అప్పుల విషయం కూడా మొన్న జరిగినటువంటి విషయంలో నేను ఆమెకి ట్విట్టర్ లో ట్వీట్ చేశాను, ఆమెకి వాట్సాప్ లో కూడా పెట్టాను గవర్నర్ గారికి. ఆమె స్పందన నిజంగా వెరీ గుడ్ అని ఈ విషయంలో మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ సెక్రటేరియట్ విషయానికి మీరు ఇందాక నాకు లైన్ మధ్యలోనే కట్ అయింది కాబట్టి చెప్పలేకపోయినా, ఇక్కడ వెనకటి ఓ సామెత ఉండేది, ఇల్లుగా ఓడేస్తుంటే అమ్మ నాకు వెన్నముద్ద కాల్చమని అంటాడు. అట్లున్నది కేసీఆర్ యొక్క పరిస్థితి. ఇవాళ ఆల్రెడీ 3 లక్షల కోట్ల అప్పు తెలంగాణ నెట్టబడ్డది. మళ్ళీ 1,16,000 కోట్ల అప్పులకు నువ్వు రెడీ అవుతున్నావు. ఈ సందర్భంలో మళ్ళీ సెక్రటేరియట్ కట్టడం కోసము నువ్వు కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా ప్రజల ప్రాణాలు ఇంపార్టెంట్, ప్రజల విద్య ఇంపార్టెంట్, ఇది కదా కావాల్సింది. వీటికి ఎక్కడ కూడా కేటాయింపులో వీటి గురించి ఆలోచనే లేదు. ఇవాళ అందరూ సెక్రటేరియట్ ని మీరు దీనిని ఏంటి COVID-19 సంబంధించి హాస్పిటల్ గా మీరు కన్వర్ట్ చేయండి అని పెద్ద ఎత్తున ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి దానిని పక్కన నెట్టివేయడం కోసమే ఇవాళ అది కూల్చివేసినట్టయితే దీన్ని ఎవరు అడగరు. వాళ్ళని మేము ఎందుకు నెరవేర్చాలి? రాజు గారు ఏమనుకుంటే గదే ఇంప్లిమెంట్ చేయాలి. ప్రజలు చెప్పిన మాట. ఇంద్రా శోభన్ గారు, శ్రావణ్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మొత్తానికైతే గవర్నర్ కరోనా సిచ్యువేషన్ మీద ఫోకస్ పెట్టారు. దీన్ని నెటిజన్లు అయితే హర్షిస్తున్నారు. ట్విట్టర్లో అయితే చాలా మంది ఆమెకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆమె ప్రతిదానికి కూడా ఇండివిజువల్గా ఈచ్ అండ్ ఇండివిజువల్గా పాయింట్స్ నోట్ చేసుకున్నట్టు చెప్తున్నారు. ఇవాళ 11 గంటలకి ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రతినిధులతో కూడా గవర్నర్ సమావేశం ఏర్పాటు చేశారు. దీనిలో ఎటువంటి నిర్ణయం జరుగుతుందన్నది ఆసక్తికరం. సో ఇది ఇవాళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. స్టే ట్యూన్ టు V6.